వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత పల్లె శ్రీనివాసుల నాయుడు జోస్యం చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ కార్యకర్తలకు నేతలకు ఆయన వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ గతంలో కంటే కూడా బాగా పుంజుకుందని దాని ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రజలందరికీ కూడా విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు ఉండాలని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పల్లి శ్రీనివాస నాయుడు, బీజేపీ విశాఖ ఓబీసీ పార్లమెంట్ అధ్యక్షుడు. అలాగే మా తరఫున మా కమిటీ సభ్యులు ఎడ్ల రమణరాజు, సంపల రామకృష్ణ, బూతన పైడిరాజు, చిన్ని పసుపులేడు శ్రీనివాస్, వీరందరి తరఫున అలాగే ఎస్సీ సెల్ తరఫున, ఎస్టీ సెల్ తరఫున, మైనార్టీ సెల్ తరఫున, ఓబీసీ బీజేపీ తరఫున, బీజేపీ తరఫున, వీరందరూ తరఫున రాబోయే రోజుల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క విఘ్నేశ్వరుడు ఆయన ఆశీస్సులతో బీజేపీ వస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ మాకు మేడపాటి రవీందర్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ మాకు ఒక మంచి వ్యక్తిని జీవన నరసింహరావు గారు 24 గంటలు ఆయన ప్రజల్లోకి మమేకమై బీజేపీని పటిష్టం చేసి మరింత ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళడానికి ఆహ్వానించడంలో రాజ్యసభ సభ్యులు గవర్నర్ శ్రీ జీవన నరసింహరావు గారు నిరంతరం పాటుపడుతున్నారు. అలాగే అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో మమేకమై ఆయన ముందు ఆయన కృషి చేస్తున్నారు. అలాగే మా ఓబీసీ తరఫున నిత్యం బీసీ సంఘాల తరఫున, బీసీల తరఫున, ఓబీసీల తరఫున నిత్యం కూడా మీ జనాల్లోకి వెళ్తూ మా వంతు సహకారంగా బీజేపీకి పటిష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో బీజేపీకి కంపల్సరీగా వస్తుందని చెప్పి గంటవదనం చెప్తున్నాము. ఈ యొక్క గణపతి ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ జెండా ఎగరేస్తాము అని ప్రకటన నమ్ముతూ ఇప్పుడు పల్లి శ్రీనివాస నాయుడు, బీజేపీ ఓబీసీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాస నాయుడు, అందరికీ నమస్కారం.